జగన్ పాలన ఎలా ఉంది? ఏమనో దాని తరిజుల్ని గిరిజుల్ని సంపేత్త పడత దౌర్జన్య కారణాలు జరుగుతున్నాయి. రైతాంగానికి పూర్తి కట్టు. అదేదో మాట్లాడితే రేషన్ కార్డు తీసేస్తాను, అవి తీసేస్తా, పింఛను తీసేస్తా అని అన్ని కులాలని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన చాలా పథకాలు పెట్టానంటున్నాడు. ఏం చేయను, ఆటో ఓటు కన్నాడు, 5-6 మందికి ఇస్తాడు, 100 మందికి ఎగుమొత్తా. బీసీ కార్పొరేషన్ అన్నాడు, ఏమైనా చేసినాడా? ఏమీ లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉందా మరి? నాయన వాడు కష్టజీవి, తెలియగలవుడు, ఎదుటి మనిషిని అవమానపరచడు, కించపరచడు, పద్ధతిగా మాట్లాడితే చేసేవి చేయబోతుంది. వీళ్ళు ఏంది నాయన, మినిస్టర్ లేని మేము మామూలుగా అనుకునే వాళ్ళతో పాటు మాట్లాడుతున్నారంటే ఎంత అసహ్యంగా ఉన్నది. మేము వినాలన్నా కూడా మామూలు రైతులు మేము కూడా పాపాను కొట్టుకోబాయా, ఆఖరికి మళ్ళా ఓట్లు ఇస్తామన్నాడు, అది లేదు. నానా వస్తాను. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? అబ్బా వేస్ట్ నాయన. ఆయన బాబన్న జన్మభూమి కమిటీ సభ్యులు పెట్టి వాళ్ళు తినేసినారు, ఆయన పొనుకున్నాడు, ఈయన వీళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు పొనుకుంటారు. రైతు ఏం పెన్షన్ సార్? కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఏందో ఉద్యోగస్తుడు నీ బిడ్డ అంటాడు, వాడు దరిద్రం అని పెడుతుంటాడు ఆ బిడ్డ, వాడు ఉద్యోగం అని చెప్పి వాడు ఇంట్లో వాళ్ళని తీసేస్తుంది. ఏం చేస్తాం, కష్టాల్లోనే ఉండదు గవర్నమెంట్. ఆయన ఏదన్నా చేయని, అసహ్యంగా తట్టకూడదు. మెయిన్ అదండి, ఏ పరిపాలకుడైనా వస్తాడు, ఇబ్బందులు పడుతుంటారు, ఏ ముఖ్యమంత్రులైనా సహజం. కానీ అసభ్యకరంగా మాట్లాడు. శాసనసభలో ఏందండి, పల్లెల్లో వాళ్ళని గుమ్మలాడుకున్నట్టు పల్లెల్లో గౌరవంగా ఉంటుంది. ఏమైనా అంటే ఏం, మళ్ళీ సాయంత్రానికి పదాలు మీ చేతులు వేసుకొని పోతున్నాం, ఏ పార్టీలు ఉన్నా కూడా అది మరి అసహ్యం కదా. దారుణంగా తయారై ఉన్నారు, దారుణంగా తయారై ఉన్నాయి. తయారైపోయింది పరిపాలన విధాయకుడైనా డబ్బు ఉంటే చేస్తాడు. ఆర్థిక స్తోమత మనం ఏదే పోయి వచ్చినామో తెలంగాణలో నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోనో వాస్తవే. నిన్నెందుకు ఇన్ని కమిటీలు పెట్టమన్నది, ఇన్ని పథకాలు ఎందుకు నాయన, పోటీగా అప్పులు చేసి ఎందుకు పెట్టారు? మళ్ళీ ఆ భారం మన రైతాంగం మీదనే కదా, అన్నిటి మీద పెంచేసినా కూడా తెలియకుండా పెరిగిపోయినాయి కదా. అప్పుడు అడుగు ఎంత గడి చెప్తారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి కొనలేము తెలియలేము. ఆదివారం అంటాం, ఎవరైనా బిడ్డ వస్తాడు చదువుకునే బిడ్డ, కేజీ చికెన్ తేవాలంటే 200-250. ఏమి తినగలుగుతాం నాయన? రైతాంగం చెప్పండిలే, అన్నీ పెరిగిపోయినాయి, అందరినీ ఇబ్బందే. మా విలేజ్లో ఎక్కడ కూడా గ్రూపులు సాయంత్రాన్ని కష్టపడి వస్తే ఏమనుకుంటున్నారంటే ఈ మినిస్టర్ని గురించే మెయిన్ అవమానంగా తిరుగుతున్నాడు. ఆపోజిట్ను కూడా ఉన్నాయి, నువ్వు బాగా చేస్తావన్నా కదా, నీకు 150 సీట్లు ఇచ్చినావు వేసా, ఆ పార్టీ వాళ్ళు కూడా వేసినారు కదా నీకు. నువ్వు ఇంత హింసలు చేస్తుంటే అన్ని కులాలని మాట్లాడితే తిరిగితే జైలు పాలు చేస్తే ఆ పోలీసులు కూడా అట్నే చేశా. వాస్తవం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.